हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल किट्टूस किचन व्लॉग्स। अंदर एला उन्नार बहुत नारा? नेन कूडा चाला बागुन्ना। चाला रोजुलु वच्चिंदी वीडियो गैप वच्चे, सो ई रोजु वीडियो वच्चेसि स्पेशल अन्नमाट, एग् दम बिर्यानी अन्नमाट। इला ओकसारि ट्राई चेयंडि, टेस्ट अयिते अद्दिरिपोद्दि। मीरु मल्ली मल्ली चेसुकुंटारु, इला गानि चेसुकुंटे ओकसारि। दीन्नि एला चेयालो चूद्दाम। इप्पुडु ఫస్ట్ గా మనకి ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇంకే ఆ ఎగ్స్ అనేది మన ఇష్టమైన కావాలంటే నేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రైస్ తీసుకున్నా నేను, 3 కప్స్ తీసుకున్నా బాస్మతి రైస్. వీటిని కడిగేసి పక్కన పెట్టుకుందాం. వాటర్ పోసేసి 1-2 టైమ్స్ క్లీన్ చేసుకోవాలన్నమాట. క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 1-2 లీటర్స్ వరకు వాటర్ తీసుకున్నాను. దాంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అండ్ రైస్కి తగ్గట్టు మనం సాల్ట్ కూడా వేసుకో, ఇందులోనే వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది. తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి రైస్ కూడా వేసి మనం 90% వరకు ఉడికించుకోవాలన్నమాట రైస్ని. మామూలు బిర్యానీలాగా 75% కాకుండా దీనికి 90% ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో రైస్ అనేది మనం ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇది ఉడికేలోపు దీన్ని పక్కన పెట్టేసి బిర్యానీ పాట్ తీసుకుందాం. బిర్యానీ పాట్ తీసుకొని దాంట్లో 1-5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాము. ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నాను నేను. దీనికి 3 బిగ్ ఆనియన్స్ తీసుకున్నాను. వాటిని స్లైసెస్గా కట్ చేసి మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం. కలుపుకుంటూ వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి. మధ్య మధ్యలో రైస్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అని. ఉడికేసిన తర్వాత దీన్ని అంతా ఉడకెట్టేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, మనకు ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో వీటిని తీసేసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే ప్యాన్లో 2 క్యూబ్స్ బటరు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఫ్రై చేసుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కూడా మనకి ఆయిల్ అనేది ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ముందుగా 2 టమాటాలని మిక్సీ చేసి పెట్టుకోవాలి. అండ్ 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అండ్ టమాటో ప్యూరీ ఈ 2 వేసేసి మనకి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు అండ్ టమాటో పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి గుడ్లు తీసుకొని ఉప్పు కారం పసుపు వేసేసి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని వాటికి ఘాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారాలన్నీ బాగా పట్టాలన్నమాట వాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలాలో వేసినప్పుడు కూడా అవి గ్రేవీ అంతా వీటికి పట్టేటట్టు ఘాట్లు పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేవీ ఫ్రై అవుతుందో లేదో ఒకసారి వాటిని చెక్ చేసేసి చూసి ఫ్రై అయిన తర్వాత చూడండి ఆయిల్ అంతా రిలీజ్ చేస్తుంది కదా. ఈ స్టేజ్లో మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ కూడా తీసుకొచ్చి గ్రేవీలో వేసేసుకుందాం. వీటిని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ గ్రేవీలో వచ్చేసి. అప్పుడు మనకు టమాటాలు అవి గ్రేవీ అంతా మసాలా పేస్ట్ అంతా మనకి ఎగ్స్ పట్టేసి బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా టమాటాలని, దాంట్లో కొంచెం వాటర్ పోసేసి ఆ వాటర్ కూడా దీంట్లో పోసేస్తే కొంచెం మళ్ళీ కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మనం కొద్దిసేపు వీటిని ఉడికించుకుందాం. ఎందుకంటే ఎగ్స్ వేసాం కదా మసాలాలన్నీ ఎగ్స్కి పట్టేటట్టు కొద్దిసేపు 1-2 మినిట్స్ అలా ఉడికించుకున్న తర్వాత దాంట్లో నేను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకున్నాను. హైలో పెట్టద్దండి, అప్పుడు మనకు విరిగిపోయినట్టు కలర్ బాగోదన్నమాట చూడ్డానికి పెరుగు వేస్తే. సో మనం పెరుగు వేసినప్పుడు మంట అనేది తగ్గించుకొని పెట్టుకోవాలి. చూడండి ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 టేబుల్ స్పూన్ కారం అండ్ కొంచెం బిర్యానీ మసాలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఈ స్టేజ్లోనే సాల్ట్ వేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మనకు వేయడానికి కుదరదు అన్నమాట. ఇప్పుడు మనం రైస్లో వేసాము అండ్ ఇప్పుడు ఈ కర్రీకి తగ్గట్టు మనం సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ మనకు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి 5 మినిట్స్ ఆ మసాలాలన్నీ ఎక్కువ పట్టేటట్టు ఉడకనివ్వాలన్నమాట.
చూడండి ఆయిల్ అంతా రిలీజ్ చేసింది కదా ఉడికించుకున్న తర్వాత. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా రైస్ అనేది, అది తీసుకొచ్చేసేసి లేయర్ లేయర్గా ఇప్పుడు ఎగ్స్ మీద వేసుకోవాలన్నమాట. ముందు ఒక లేయర్ వేసేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, ఎగ్స్ మీద అంతా లేయర్ అనేది వేసుకున్న తర్వాత దాంట్లో మనం కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ సెకండ్ టైం రైస్ వేసుకొని మళ్ళీ కొత్తిమీర అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మీ దగ్గర ఉంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు, చూడ్డానికి కలర్ చాలా బాగా వస్తుంది అప్పుడు. అండ్ నెయ్యి వేసుకోవచ్చు, నా దగ్గర నెయ్యి లేదు అందుకనే వేయలేదు. నెయ్యి వేసుకుంటే పైన చాలా టేస్ట్ ఇంకా బాగా వస్తుంది చూడండి. దీన్ని మనం ఒక 4 to 5 minutes మీడియం ఫ్లేమ్లో అండ్ 10 minutes లో ఫ్లేమ్లో పెట్టించుకొని దమ్ చేసుకోవాలన్నమాట దీన్ని. అప్పుడు మనకు బిర్యానీ అని రెడీ అయిపోతుంది చూడండి. ఎంత చక్కగా పొడి పొడిగా రాడుతూ వచ్చిందో చూడండి, చాలా బాగుంది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా తినాలని. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కానీ ఒకసారి ఇంట్లో ఎలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మీ వాళ్ళు చేయమని. అంత టేస్టీగా ఉంటుంది, సూపర్గా వస్తుంది. నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను హాట్ హాట్గా, చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.